అయ్యో ఎంత పని చేశారా వాళ్ళు, తల మీద తగిలిసిందా, ఫస్ట్ గా డాక్టర్ కాల్ చేయాలి. అరే ఈ కారు కూడా మారిపోయిందా, ఊరి నాయన ఏంట్రా ఇలా మారిపోతున్నాయి, నేనేం ముట్టుకుంటా అది. అబ్బా ఈ క్యాబ్ వాళ్ళు ఏంటబ్బా, ఈ వర్షం ఇప్పుడు కూడా వదిలేయలేరు, రాను రానన్నా కూడా అలా ఫోన్ చేస్తూనే ఉంటున్నారు. సరే కానీ ఇంత మంచిగా వర్షం పడుతుంటే మంచి ఫీల్ వస్తుంది, కానీ నాకైతే బయటికి వెళ్ళే ఓపిక అస్సలు లేదు. ఇదిగోండి మళ్ళీ ఫోన్ చేస్తున్నారు వీళ్ళు. అరే ఏదో వండుతున్న స్మెల్ వస్తుంది. సించా డోరేమాన్ మీరేమైనా వండుతున్నారేంట్రా, మంచి వర్షంలో వేడివేడిగా ఏదో వండుతున్నట్టు అన్నారు, ఆహా గట్టిగా కుమ్ముదామనా? లేదందుకడు బాబు, మేము నచ్చింది వండుకుంటాం, మీకెందుకు చెప్పాలి, నన్ను మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటాను. అరే సించాన్ ఏం వండుతున్నారు అని అడిగానరా, నేనేమన్నాను, నాకు కూడా పెట్టచ్చు కదరా, ఏం వండుతున్నారో, మంచి గుమగుమ స్మెల్ వస్తుంది, అది కాకుండా ఇంత వర్షంలో వేడివేడిగా తింటే మజానే వేరు, పెట్టండిరా నాకు కూడా. లేదందుకడు బాబు, అస్సలు ఇచ్చే సమస్య లేదు, మేమే పొద్దు నుంచి చాలా అంటే చాలా కష్టపడి ఇది చేసుకున్నాం, ఆడికి మూడు నాకు మూడు అంతే, మీకైతే ఒక్కడు కూడా ఇచ్చే సమస్య లేదు, కాకపోతే మీరు వెళ్ళి ఇంకో దగ్గర వండుకోండి అంతే. ఏంట్రా నేను నచ్చిన దగ్గర వండుకోలా, సరేరా చెప్తాను, ఇక్కడ నుంచి నేనేమైనా వండుకున్నట్లయితే మీరు కనుక అడిగారంటే అస్సలు బాగోదు, మరీ చెప్తున్నాను, ఇప్పుడే ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేకపోతే మానేయండి, ఇంకోసారి మీకు ఏదైనా తెచ్చినా కూడా మీకైతే అస్సలు ఇవ్వను, మరీ చెప్తున్నాను. రే డోరేమాన్ నువ్వేనా ఇవ్వరా నాకు? మీకు పొగరు బాగా ఎక్కువైందిరా, సరే సరే మీరు ఇవ్వడం ఏంట్రా, నేనే లోపలికి వెళ్ళి సమోసా చేసుకుంటాను, మీరు బర్గర్లు చేసుకుంటే నేను సమోసా చేసుకుంటా, ఈ వర్షంలో వేడివేడిగా సమోసా పకోడీ చేసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా, మీకైతే అస్సలు నేను ఇంత రవ్వ కూడా ఇవ్వను, అప్పుడు చూసుకుందాం మీరు కనుక అడిగినట్లయితే, అప్పుడు నేను ఇచ్చే సమస్య లేదు మీకు. మీరు ఆ సమోసా చేసుకోవాలన్నా కూడా మీకు లోపల పిండి దొరకలు కదా, అందుకడ బాబు ఇంత రవ్వ పిండి కూడా లేదు, మొత్తం మేమే వాడేసాం, మీరు బయటకు వెళ్ళి తెచ్చుకోవాలంటే ఇంట్లో ఒక్క రవ్వ కూడా లేదు. ఒరే ఇంత రవ్వ పిండి కూడా లేకుండా ఏం చేశారా బాబు, మీరు మొత్తం సగానికి సగం బయట జల్లేసి ఉంటారా? ఫ్రెండ్స్ మీరైతే చూస్తున్నారు కదా, వాళ్ళు పిండి లేకపోయినా పోనీ నాకు ఒక బర్గర్ ఇచ్చినా బాగుండేది, అది కూడా ఇవ్వకుండా ఉంటున్నారు వాళ్ళు అయితే. అందుకే నేనైతే ఎక్కడో ఒక దగ్గర తినేసి వద్దామని అనుకుంటున్నాను, ఇంటికైతే అస్సలు తీసుకొచ్చే సమస్య లేదు, అక్కడ ఒక మంచి వేడివేడి టీ అలానే ఒక సమోసా తింటే మంచిగా ఉంటది కదా ఈ వర్షంలో. అలానే మీకు గనక ఈ వీడియో చూస్తున్నప్పుడు వర్షం గనక పడినట్లయితే మీరు కూడా సమోసా గానీ టీ గానీ తాగినట్లయితే సూపర్ గా ఉంటుంది కదా, సమోసా టీ తాగకపోయినా పర్వాలేదు కానీ మంచి పకోడీ తింటే ఉంటది ఆ మజాయే వేరు, మీరు కూడా అది ఎక్స్పీరియన్స్ చేసినట్లయితే నాకైతే చెప్పండి, నేనైతే ఇప్పుడు డైరెక్ట్ గా వెళ్ళి సమోసా అలానే ఒక మంచి వేడివేడి టీ అయితే తాగేస్తాను. ఓకే మొత్తానికి మనమైతే షాప్ దగ్గరకు వచ్చేసాం, నేను ఇంకా లేట్ చేయకుండా ఒక వేడివేడి టీ అయితే వేసి పడేయడమే. అరే ఇక్కడ ఒక షాప్ ఉంది కానీ ఓనర్ అయితే లేడు, పర్వాలేదులేండి. అబ్బో కస్టమర్లు చాలా అంటే చాలా మంది ఉన్నారు, ఏం బ్రో ఏం సంగతులు? అరే నన్ను ఎందుకు కొడుతున్నావు, నేను నిన్నేమన్నా అన్నానా, నన్ను గట్ట కొట్టకు, వెళ్ళిపో ఇక్కడ నుంచి. అరే అదేం కొట్టడం అన్నా, అరే ఇక్కడ కూడా కస్టమర్ ఉన్నాడే, అరే అన్నా ఏంటి సంగతులు? అరే నన్ను కొట్టకయ్యా, నాకు ఇప్పటికి తెప్పలకి తట్టుకోలేకపోతున్నా, నాకు శక్తి లేదు, ఈ వర్షంకి జ్వరం దలుపు ఉంది, నన్ను గట్ట కొట్టక ప్లీజ్, వెళ్ళిపో ఇక్కడ నుంచే. అరే ఏంటి వీళ్ళు ఇలా, నాకు అర్థం కావట్లేదు, ఏదో ఒక సమోసా తిందామని వచ్చాను, ఏదో వీళ్ళు ఇక్కడ ఉన్నారని పలకరిస్తే అది కూడా వద్దంటారేంటి? అరే ఏంటి ఇక్కడ ఒక పెద్ద ఆయనలా ఉన్నారు. ఓ బాబాయ్. ఏంటి బాబాయ్ ఒక్కడే ఉండి ఏం ఆలోచిస్తున్నావు? అబ్బాయ్ ఏం కావాలి అబ్బాయ్, మంచి వేడివేడి సమోసాలు తిను, ఈ వర్షంలో సూపర్ గా ఉంటాయి. సరే బాబాయ్ అలానే తీసుకుంటాను, కానీ ఆ షాపుల దగ్గర అంత మంది ఉన్నారు కదా, ఈ షాప్ దగ్గర ఒక్కరు కూడా రాలేదేంటి కస్టమర్, ఏమైంది ఇక్కడికి రావడానికి? ఓహో అదో అదేముంది బాబు, నేనంటే ముసలవాడిని కదా, నా దగ్గర ఎవరు కొనట్లేదు, అక్కడంటే పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు కొనేసి తింటున్నారు, నా దగ్గర ఒక్కరు కూడా రావట్లేదు. అలా బాధపడకండి బాబాయ్, ఖచ్చితంగా మీ దగ్గరికి నేను ఎలా వచ్చానో చాలా మంది అదే విధంగా వస్తారు కదా, మీరు ఎందుకు దానికి బాధపడుతున్నారు చెప్పండి, ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి కొంతమంది రాకపోవచ్చు, దానికైనా మీరు బాధపడాలి? అదంతా నీ భ్రమనైనా, నిజానికి నిజం చెప్పాలంటే నాకు రోజుకి 200 రూపాయలు మాత్రమే నా కూలీ వస్తుంది, రోజంతా కష్టపడితే, అది కాకుండా ఆ 200లో మా ఆవిడికి 100 రూపాయలు మందుల ఖర్చులకే అయిపోతుంది నాయన, మాకింకా 100 రూపాయలతో ఏమి తినాలి చెప్పు, అందుకే ఏదో ఒక విధంగా సాగిపోతుందంతే, ఒక్కొక్కసారి ఆ 200 కూడా అవ్వదు నాయన.
అయ్యో బాబాయ్, నువ్వు ఎందుకంత బాధపడుతున్నావు చెప్పు. ఇదిగోండి ఈ 200 ఉంచండి, ఇంకోసారి నేను మళ్ళీ రోజు ప్రతిరోజు వచ్చి ఇక్కడ కొంటూ ఉంటాను. మీరు ఎందుకంత బాధపడుతున్నారు చెప్పండి, నేను ఉన్నాను కదా. చాలా సంతోషం బాబు, కాకపోతే ఈ విధంగా నాకు ఉచితంగా వచ్చే డబ్బులు వద్దు నాయన. నువ్వేదైనా పట్టుకెళ్ళు నాయన, ఏదైనా పట్టుకెళ్ళి తీసుకుంటే నాకు అదొక సంతృప్తి. అయ్యో బాబాయ్, మీరు నన్ను మీ కొడుకుగా చూసుకొని ఈ 200 ఉంచుకోవచ్చు కదా. మీరు ఎంత వద్దన్నా కూడా మీరైతే ఇక్కడే ఉంచుకోవాలి. నేను ఈ ఒక్క సమోసా తీసుకొని వెళ్ళిపోతున్నాను అంతే. బాయ్ బాబాయ్, బాయ్. నాయనా నాయనా, అలా చెయ్యకు నాయనా. ఎందుకు? అరే సరే నాయనా, కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళు, వర్షం పడుతుంది కదా. ఓకే బాబాయ్, జాగ్రత్తగానే వెళ్తాను. కానీ మీరైతే టైంకి మందులేసుకోండి, అలానే అమ్మను కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నేను వెళ్తాను ఇంకా. ఫ్రెండ్స్ మీరైతే చూసారు కదా, నేను ఒక మంచి సమోసా అయితే తీసుకొని అయితే వచ్చాను. మన సించాన్ని డోరేమన్ అయితే ఏడిపిద్దామని వాళ్ళ ముందే నేను ఎక్కిరించుకుంటూ వాళ్ళ దగ్గర అయితే తింటాను. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. అరే ఏంటి, మా ఇంటి ముందు ఎవరో ఉన్నట్లున్నారే. అరే దొంగలా ఏంటి, మా డోరేమన్ గడ ఎలా మోకాలేసి ఉన్నారు. ఎవరబ్బా వీళ్ళు, రే ఎవర్రా మీరంతా. అయిపోయారా మీరు, మా డోరేమన్ గడినే మోకాలేయిస్తారా. చిన్న పిల్లల్ని పట్టుకొని అదే విధంగా చేయడానికి మీకు మనసెలా ఒప్పిందిరా. అయిపోయారా మీరు ముగ్గురు, నీ చేతిలో ఎన్ని గన్నులున్నా కూడా ఒక్కొక్క దెబ్బకి చంపేస్తారా మిమ్మల్ని. అయిపోయారా, రే నేను ఇటున్నాను రా, అటెండ్ చూస్తున్నారా. అయిపోయారా మీరు, మీరిద్దరికి ఒకే ఒక్క దెబ్బ. నువ్వు తీసుకోండిరా, మీరు తీసుకోండిరా, లేకపోతే చిన్న పిల్లల్ని పట్టుకొని ఏం చేద్దాం అనుకున్నారా మీరు. రే వీడు ఇంకా బతికే ఉన్నాడు. అయిపోయావరా నువ్వు. రే డోరేమన్ ఏమైందిరా అసలు, ఎవర్రా వీళ్ళంతా, నాకు అర్థం కావట్లేదు. అంతగడు బాబు, వాళ్ళందరూ దొంగలు. అంతగడు బాబు, వాళ్ళకు ముందు కొంతమంది డబ్బు అంతా దోచుకొని వెళ్ళిపోయారు. వీళ్ళు ఇంకా నా దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయని తీయమని ఎలా మోకరించారు అంతగడు బాబు. అలాగే మన సించాన్ గడికి బుల్లెట్ తగిలింది అంతగడు బాబు. క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడు మన సించాన్. ఏంట్రా వీళ్ళందరూ దొంగరా, మన సించాన్ గడికి క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడా, బుల్లెట్ తగిలిందా, ఎక్కడరా పదరా పాసుగా లేట్ చేయకుండా వెళ్దాం. ఎక్కడ తగిలిందిరా వాడికి అసలు. తల మీద తగిలింది అంతగడు బాబు, కొంచెం లెఫ్ట్ సైడ్ లో. అయ్యో తల మీద తగిలిందా, పద లేట్ చేయకుండా పాస్గా వెళ్దాం. ఎక్కడ పడిపోయాడు అయినా సించాన్ గడు, పాస్గా వెళ్ళి డాక్టర్ కి చెప్పాలి రా. అసలే క్రిటికల్ కండిషన్ అంటున్నావు, తల మీద తగిలింది అంటున్నావు, పద పాస్గా వెళ్దాం. అయ్యో ఎంత పని చేశారా వాళ్ళు, తల మీద తగిలిసిందా, పాస్గా డాక్టర్ కాల్ చేయాలి. పదరా డోరేమన్, పాస్గా వెళ్ళి భుజం మీద ఎత్తుకుని తీసుకువెళ్తాను, పాస్గా పద డాక్టర్ ఫోన్ చేద్దాం. రే డోరేమన్ మన సించాన్ గడికి ఏం కాదురా, నువ్వు ఎందుకంత బాధపడుతున్నావు చెప్పు, ఇప్పుడే డాక్టర్కి ఫోన్ చేస్తా నాకు. అరే నెంబర్ దొరుకు, నెంబర్ దొరుకు, నెంబర్ దొరుకు. ఓకే దొరికింది. హలో డాక్టర్, అర్జెంటుగా మా ఇంటికి రండి డాక్టర్, ఫాస్ట్గా. క్రిటికల్ కండిషన్ డాక్టర్, ఫాస్ట్గా రావాలి డాక్టర్, తర్వాత చెప్తాను ఏం జరిగిందో. డాక్టర్ ఇదిగోండి డాక్టర్, చూడండి ఫాస్ట్గా, మా సించాన్కి ఏం కాకూడదు, ఫాస్ట్గా చూడండి డాక్టర్, ఫాస్ట్గా చూడండి. చూస్తున్నా బాబు చూస్తుంటాను, నువ్వు కామరా పడకు, నన్ను కామరా పెట్టకు, ఇప్పుడే చూస్తున్నా నాకు. అరే ఈ అబ్బాయికి చాలా అంటే చాలా లోతుగా దిగింది బుల్లెట్, అర్జెంటుగా ఆపరేషన్ చెయ్యాలి. ఏంటి డాక్టర్ సార్, ఆపరేషన్ చెయ్యాలా? సరే ఆపరేషన్ ఇప్పుడే చేసేసేయండి. ఎంత ఖర్చు అవుతుంది దానికి? ఎంత, 50 అవుతుంది బాబు. అర్జెంటుగా 50 అరేంజ్ చేసేసానంటే నేను ఇప్పుడే ఆపరేషన్ స్టార్ట్ చేసేస్తాను, లేకపోతే ఆపరేషన్ జరిగేదే లేదు. ఏంటి 50 ఓరి నాయనో, 50 అంటే మామూలు విషయం కాదు సార్. నా ఇల్లు అమ్మినా కూడా 20 మాత్రమే వస్తుంది, మిగతా 30 నేను ఎక్కడి నుంచి అరేంజ్ చేయను సార్. అదంతా నీ పని, నా పని మాత్రం ఆపరేషన్ చేయడమే, డబ్బులు తీసుకోవడమే. నువ్వు 50 తెచ్చిచ్చావంటే ఇలా అంటే అలా బతికేస్తానంతే. నువ్వు డబ్బులు అరేంజ్ చేసావంటే ఖచ్చితంగా బతుకుతాడు మీ వాడు. ఫాస్ట్ గా వెళ్ళి ఆ పని చూడు ముందు. అయ్యో 50 రే డోరేమన్, 50 అంటే ఎక్కడి నుంచి తేమరా. మన బుగాటి అమ్మినా కూడా అంత డబ్బు రాదే. ఒకసారి మైకేల్ కి ఫోన్ చేద్దాం, మాకు మైకేల్ కి ఫోన్ చేస్తే ఏమైనా తీసుకొస్తాడేమో డబ్బులు. నెంబర్ నెంబర్ నెంబర్, మైకేల్ మైకేల్. ఓకే హలో మైకేల్, రే ఇంటి దగ్గరే ఉన్నావా? ఇంటి దగ్గరే ఉన్నా, ఇప్పుడే ఇంటి దగ్గరకు వస్తున్నాను. నువ్వు ఇంటి దగ్గరే ఉండరా, ఎక్కడికి వెళ్ళకు. డాక్టర్ సార్ ఇప్పుడే వెళ్ళి నేను డబ్బులు అరేంజ్ చేసుకుని వస్తాను. రే డోరేమన్ నువ్వు డాక్టర్ సార్ తో అలా ఉండరా, నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను సరేనా. మీరైతే జాగ్రత్తగా ఉండండి సరేనా. ఓకే అంతగడు బాబు, మేము జాగ్రత్తగానే ఉంటాం, మీరు ఫాస్ట్గా వెళ్ళొచ్చేయండి అంతగడు బాబు. మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. సరే డోరేమన్ ఇప్పుడే వెళ్ళి వచ్చేస్తాను, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి సరేనా. అబ్బా ఫాస్ట్గా వెళ్ళి మైకేల్ దగ్గర డబ్బులు తీసుకుని రావాలి. ఇంతకు ముందు మైకేల్ కి ఒక 10 ఇచ్చాను, అదే కాకుండా మైకేల్ దగ్గర కూడా ఎంతో కొంత ఉంటుంది. మీరే కదరా మా సించానికి ఇలా చేశారు.
అమ్మా మొత్తానికి మైకిల్ ఇంటి దగ్గరలోకి వచ్చేసాను. ఫాస్ట్గా వెళ్ళి వాడి దగ్గర ఎంతో కొంత డబ్బులు తీసుకురావాలి. వాడిని కూడా తీసుకువెళ్తే వాడు ఏదో ఒక విధంగా సాయం పడతాడు. రే మైకెల్, మైకెల్ ఎక్కడున్నారా? మైకెల్ వినబడుతుందా? ఓకే ఇక్కడే ఉన్నావా? మైకెల్ అర్జెంట్రా, అర్జెంట్రా, ఫాస్ట్గా రావాలరా, నువ్వు ఫాస్ట్గా రావాలరా. ఏమైందిరా అంత కూడా, ఎందుకు అంతలా ఆవేశపడుతున్నావు? తిన్నంగా చెప్పరా, ఏం జరిగింది అసలు? అంత దారుణంగా ఎందుకు కంగారు పడుతున్నావు? అది మన సించాన్ గడికి హెడ్ మీద బుల్లెట్ తగిలిందిరా, దొంగలు వచ్చి అలా చేశారంటరా, ఫాస్ట్గా రారా. ఏంటి మన సించానికి హెడ్ మీద బుల్లెట్ తగిలిందా? పద పద లేచికుండా ఫాస్ట్ గా వెళ్దాం. వెళ్దాం కానీ, కాకపోతే ఆపరేషన్ కి చాలా అంటే చాలా ఎక్కువ డబ్బులు అవుతున్నాయిరా. ఎంత అవుతుంది అన్నట్రా ఆపరేషన్ కి? ఎంత కావాలంట? 50 కోట్ల వరకు అవుతుందంటరా మైకిల్. నీ దగ్గర ఎంతో కొంత డబ్బులుంటే ఇవ్వరా నాకు అర్జెంట్ గా? నా దగ్గర ఒక 20 కోట్లు ఉన్నాయిరా. ఎందుకంటే నా ఇల్లు అమ్మినట్లయితే 20 కోట్లు వస్తారా? నీ దగ్గర ఎంత ఉంటే అంత ఇవ్వగలవారా? 50 కోట్ల ఎక్కడి నుంచి తేగలవరా నువ్వైనా? నువ్వు నీ దగ్గర 20 కోట్లు ఉన్నాయన్నావు, నాకు ఒక 10 కోట్లు ఇచ్చావు ఇంతకు ముందు. నా ఇల్లు అమ్మితే ఒక 10 కోట్లు వస్తుంది, ఇంకొక 10 కోట్లు ఎక్కడి నుంచి తేగలంరా? నువ్వు ఇల్లు అమ్మడం ఏంట్రా నాకు అర్థం కావట్లేదు. ఏదో ఒక విధంగా అరేంజ్ చేసుకుందాం లేరా? నువ్వు ఇల్లు అమ్మ అవసరం లేదు లేరా? ఏం మాట్లాడుతున్నారు అంత కూడా? నేను కాకపోతే ఇంకెవరు ఇస్తారు? నువ్వు నేను ఫ్రెండ్స్ అయినా కాదా? నా మాటకు నువ్వు ఎదురు చెప్పడానికి వీల్లేదు. పద, నా దగ్గర ఉన్న డబ్బులు నీ దగ్గర ఉన్న డబ్బులు ఇద్దాం, కాకపోతే ఇంకొక 10 కోట్లు నాకు తెలిసిన వాడు ఉన్నాడు వాడి దగ్గరికి వెళ్దాం, పద లేట్ చేయకుండా. సరేరా, నీ దగ్గర డబ్బులు తీసుకోవాలంటే నాకు మనసు ఒప్పట్లేదురా. రే సరే సరే గానీ నువ్వు కొంచెం చూసుకొని డ్రైవ్ చేయరా, నేను బ్యాక్ సైడ్ ఉన్నాను, మర్చిపోయావంటే గుద్దేస్తున్నావు. అదేం లేదు లారా, పద లేట్ చేయకుండా ఫాస్ట్ గా వెళ్దాం. నీకు తెలిసిన ఆయన ఎవరో ఉన్నారన్నావు కదా, వాళ్ళ దగ్గర వెళ్ళి ఫాస్ట్ గా తీసుకుందాం పదరా. అర్జెంట్ గా కావాలరా, సించాన్ క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడంటరా, ఫాస్ట్ గా వెళ్ళాలరా. సరే సరే ఫాస్ట్ గా వెళ్దాం, గానీ ఆ ప్లేస్ ఈ దగ్గరలోనే ఉంది లేరా. నువ్వేం బాధపడకు, ఈ దగ్గరలోనే ఉంది, నాకు తెలిసిన వాడు కాబట్టి ఖచ్చితంగా వాడైతే ఇస్తాడని నేను అనుకుంటున్నాను. ఒక 10 కోట్లు వరకు అడుగుదాం. అతను ఖచ్చితంగా డబ్బులు ఇస్తాడరా? ఎందుకు ఇవ్వడరా? వాడి దగ్గర చాలా అంటే చాలా బంగారపు కార్లు ఉన్నాయరా, పెద్ద పెద్ద షోరూమ్లు నడుపుతున్నారా, ఖచ్చితంగా ఇస్తాడు. 10 కోట్లకి ఏమీ కాదురా. అవునా, బంగారపు కార్లా? సూపర్ రా, అయితే ఖచ్చితంగా అతనైతే ఇస్తాడని అనుకుంటున్నాను రా. మీ ఫ్రెండ్ అంటున్నావు కాబట్టి ఖచ్చితంగా ఇస్తాడరా. ఎక్కడుంటాడు రా? దగ్గరలోకి వచ్చేసామా? అదిగోరా, స్ట్రైట్ గా కనబడుతుంది కదా అదే షోరూమ్. ఫాస్ట్ గా వెళ్దాం పద, ఫాస్ట్ గా వెళ్ళి డబ్బులు తీసుకుందాం. అరే మూసేసినట్టున్నాడే షోరూమ్. అయ్యో కార్లు కనబడిందా, కానీ షోరూమ్ మూసేశాడు. అదిగోరా చూస్తున్నావు కదా బంగారపు కార్లు ఎలా ఉన్నాయో, కానీ షోరూమ్ మూసేశాడు రా. మొత్తం 2 సూపర్ కార్లు బంగారం కార్లు అయితే ఉన్నాయి, కానీ వాడు షోరూమ్ మూసేశాడు రా. ఓపెన్ లో ఉండుంటే వాడు ఇచ్చేవాడు. ఫాస్ట్ గా వాడి ఇంటికి వెళ్ళి తీసుకొని వచ్చేద్దాం పద, ఖచ్చితంగా వాడైతే ఇస్తాడు. ఇంటి దగ్గర ఉండే ఉంటుంది, పద లేట్ చేయకుండా ఫాస్ట్ గా వెళ్దాం. అయ్యో ఏంటి ఇప్పుడు ఎలా జరుగుతుంది, నాకు అసలు అర్థం కావట్లేదు. షోరూమ్ కూడా ఇప్పుడే మూసేసి ఉండాలా? ఫాస్ట్ గా వెళ్ళాలి, ఫాస్ట్ గా వెళ్ళి అతని దగ్గర డబ్బులు తీసుకోవాలి. మైకిల్ ఆ లొకేషన్ ఒకసారి చెప్తావా? ఫాస్ట్ గా నేను వెళ్ళిపోతాను. అది కూడా లొకేషన్ పెట్టాను. ఫాస్ట్ గా పద, లేట్ చేయకుండా ఫాస్ట్ గా వెళ్ళి మనమైతే డాక్టర్ కి డబ్బులు అయితే ఇచ్చేద్దాం. ఫాస్ట్ గా వెళ్ళాం అనుకో, అడ్వాన్స్ ఇచ్చేసినా కూడా తర్వాత మిగతాది కట్టుకోవచ్చు, మన సించాన్ని బతికించుకోవచ్చు. ఈ లెఫ్టేనా? అరే పాపం ఎంత కష్టపడుతున్నారో ఇంత వర్షంలో కూడా. సరే సరే ఫస్ట్ గా లేట్ చేయకుండా వెళ్ళిపోవాలి. ఈ లెఫ్టేనారా? ఎక్కడరా మైకిల్? ఓహో ఇదేనా ఇల్లు? ఇదేరా అందుకుడా. పద లేట్ చేయకుండా ఫస్ట్ గా వెళ్దాం, ఖచ్చితంగా లోపలే ఉండి ఉంటాడు. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ గా వెళ్ళిపోతాం. పద కారు దగ్గర ఇంకా లేట్ చేస్తున్నాం. ఏంటి కారులో ఉండి, పద లేట్ చేయకుండా వెళ్దాం. పదరా పదరా లేట్ చేయకుండా ఫస్ట్ గా వెళ్దాం. నారా ఎక్కడున్నారా మీకు తెలిసిన ఆయన? నేను చెప్తా ఆగరా, నువ్వు పక్కన ఉండు, నేను మాట్లాడతాను. నువ్వు అసలు ఏం మాట్లాడకు సరేనా, నేను ఒక్కడిని వెళ్తాను సరేనా? సరేరా ఫస్ట్ గా మాట్లాడి వచ్చేసే. ఏ ప్రియాన్స్, ప్రియాన్స్ ఏం చేస్తున్నావురా? అర్జెంటుగా నాకొక 10 కోట్లు కావాలరా. మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి వాడికైతే హెడ్ ఇంజురీ అయిందిరా, తలకి బుల్లెట్ తగ్గడం వల్ల. అర్జెంటుగా ఒక 10 కోట్లు కావాలరా. ఏమన్నా అడుగుతున్నావరా నువ్వు? నా దగ్గర ఎక్కడ డబ్బులు? నా దగ్గర ఇప్పటికే నాకు సేల్ అవ్వక డబ్బులు లేకుండా ఉంటే నన్ను డబ్బులు అడుగుతున్నావు ఏట్రా బాబు? నువ్వు వెళ్ళిరా, నాకు తర్వాత ఇప్పుడు అడగ. అసలు నా దగ్గర అయితే డబ్బులు లేవు, ఇప్పుడు వెళ్ళిపో, నువ్వు అర్జెంటుగా నా దగ్గర ఉండకరా. ఏంట్రా ప్రియాన్స్ అలా మాట్లాడుతున్నావు? మా దగ్గర ఆల్రెడీ 40 కోట్లు ఉన్నాయిరా, ఇంకొక 10 కోట్లే సరిపోలేదురా. అబ్బాయికి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలంటే ఇంకొక 10 కోట్లు ఉండాలిరా, మొత్తం 50 కోట్లు రా. అర్జెంటుగా ఎలా అలా అరేంజ్ చేయరా. నన్ను అడిగితేనే ఏట్రా నువ్వు, నా దగ్గర లేవురా, వెళ్తావా వెళ్ళవా? అయినా నన్ను అడగకుండా ఇంట్లోకి ఎందుకు వచ్చావు నువ్వు? వెళ్ళిపోతావు వెళ్ళిపోవా? నన్ను అడగని చెప్పినా కూడా నన్ను అలా అడుగుతూ ఉంటావు ఏట్రా? నా దగ్గర రూపాయి అంటే రూపాయి లేదు, వెళ్ళిపో నువ్వు. అరే ప్లీజ్ రా, ప్లీజ్ రా, అలా అనకరా ప్రియాన్స్, ప్లీజ్ రా, నా కోసం రా, అబ్బాయి బతకడం కోసమైనా ప్లీజ్ రా ప్రియాన్స్. అరే నీకు వినబడదేట్రా, సెక్యూరిటీని పిల్లలే వెళ్ళిపోతావు నువ్వు, వెళ్ళిపో అర్జెంటుగా.
ఏ ఫ్రాంక్లిన్ పదరా లేచికుండా వెళ్ళిపోతాం, ఇలాంటి వాళ్ళని అడగడానికి వచ్చాను చూసావా, నాది బుద్ధి తక్కువ, నా చెప్తో నేను కొట్టుకోవడం మంచిది. ఏం పర్వాలేదు లేరా మైకేల్, అతను ఇవ్వకపోతేనేం పర్వాలేదు, ఇంకెక్కడికైనా వెళ్ళి అదుగుదాం, కాకపోతే పాష్గా వెళ్ళి తీసుకోవాలరా. కానీ మనకేంట్రా ఈరోజు ఎలా జరుగుతుంది, ఎవరు డబ్బులు ఇచ్చేలా లేరేంట్రా. ఏం బాధపడకలేరా, ఖచ్చితంగా ఎవరో ఒకరు ఇస్తారు, నువ్వు అస్సలు బాధపడకు, ఎలా అయినా మన సించాన్ బతుకుతాడు, నువ్వు అస్సలు బాధపడకు. ఏమోరా అసలు నాకు అర్థం కావట్లేదు, ఎవరు డబ్బులు ఇచ్చేలా లేరు. అరే బాబాయ్ ఎక్కడున్నట్టున్నాడు, బాబాయ్ బాబాయేనా, ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూద్దాం. బాబాయ్ మీరేనా బాబాయ్, హలో కనబడట్లేదు ఎవరు. బాబాయ్ టీఎంఆర్ మీరేనా. ఆ బాబు నేనే బాబు. ఆ బాబాయ్ ఏంటి బాబాయ్, పళ్ళు అమ్ముతున్నారు, టీ ఆపేశారా. ఆ బాబు పళ్ళు అమ్ముతున్నా, ఆ టీ దుకాణం ఆపేశాను బాబు, దాని ద్వారా చాలా అంటే చాలా డబ్బులు వచ్చాయి. నువ్వు ఏ రోజైతే నాకు డబ్బులు చేతిలో పెట్టావో అప్పటి నుంచి నా వ్యాపారం చాలా అంటే చాలా తాపీగా సాగింది. ఇప్పుడు నేను ఈ పళ్ళ దుకాణం పెట్టుకున్నాను బాబు. అవునా, సూపర్ బాబాయ్, చాలా అంటే చాలా సంతోషకరమైన విషయం చెప్పారు బాబాయ్. ఏమి బాబు పోతే పోయింది, కానీ నువ్వు ఏంటి ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నా. ఏమి లేదులే బాబాయ్, నేను అదంతా చూసుకుంటాను, మీరైతే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, మీ కొట్టిని నేను వెళ్తాను ఇంకా. ఏంటి బాబు ఏం పర్వాలేదు నాకు చెప్పు, నేను తీరుస్తాను. బాబాయ్ అది మా బాబు ఉన్నాడు సించానని అబ్బాయి, ఆ అబ్బాయికి హెడ్కి బుల్లెట్ తగిలింది, నాకు ఇప్పుడు డబ్బులు కావాలన్నా చేతిలో డబ్బులు లేవు. ఓ అవునా, సరే సరే నువ్వు ఇంటికి వెళ్ళు, నువ్వు ఏదనుకున్నా నీకు అది జరుగుతుంది, ఖచ్చితంగా అది జరగాలని నేను కోరుకుంటున్నాను. సరే సరే బాబాయ్, మీరు ఆ మాట అన్నారు కదా, నాకు అది చాలు, నేను ఇంకా లేట్ చేయకుండా వెళ్తాను బాబాయ్, మీరైతే మీ కొట్టుని జాగ్రత్తగా చూసుకోండి, నేను వెళ్తాను. రే మైకేల్ పదరా, లేట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్దాం. ఈ బాబాయ్ ఎవరనుకుంటున్నావు, ఇంతకు ముందు టీ కొట్టు పెట్టాడు, ఆ టీ కొట్టు దగ్గర నేను డబ్బులు ఇచ్చానని చెప్పేసి ఆ తర్వాత లక్కు బాగా వచ్చింది అంటున్నాడురా, ఆ తాతయ్య ఈ తాతయ్యరా. సరే వెళ్దాం పదరా లేట్ చేయకుండా, ఇప్పటికే చాలా అంటే చాలా టైం అయిపోయింది. సరే బాబాయ్ వస్తాను. బాబు ఖచ్చితంగా నువ్వు వెళ్ళిన పని ఖచ్చితంగా జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, తదోస్తు. సరే బాబాయ్ ఖచ్చితంగా, మీరు ఏ మాట అన్నారో ఆ మాట ఖచ్చితంగా జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. రే మైకేల్ లేట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్దాం పదరా. సరేరా అంత కూడా పద, లేట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్దాం, మన సించాన్ గారిని బతికించుకుందాం. సరేరా బతికించుకుందాం, కాకపోతే ఇంకెవరైనా నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా డబ్బులు ఇచ్చేవాళ్ళు. నాకు తెలిసినంత వరకు ఒక ప్లేస్లో ఉన్నారా, వాళ్ళైతే ఇస్తారని నాకైతే నమ్మకం లేదు, కానీ ఒకసారి వెళ్ళి ట్రై చేద్దాం పద. సరే సరే రా పదరా, లేట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్ళి ట్రై చేద్దాం. కానీ ఇంత వర్షం పడుతుంటే ఎవరు తీస్తారా షాపులు, మీకు తెలిసిన వారు ఎవరైనా తీస్తారా షాపులు ఖచ్చితంగా. తీస్తారా అంత కూడా, కాకపోతే ఇప్పుడు వర్షం పడుతుంది కదా, నాకైతే తీరనిపిస్తుందిరా, అది కాకుండా వాళ్ళైతే ఊరెళ్ళిపోయారా, ఇప్పుడు ఏం చేద్దామంటావురా మరి. అవునా, వాళ్ళు కూడా ఊరెళ్ళిపోయారా, మరి ఇప్పుడు ఏం చేద్దాంరా, ఎవరిని అడుగుదామన్నా నాకైతే అస్సలు తోచట్లేదురా, పోనీ నాకు తెలిసిన వారిని ఎవరైనా అడుగుదామంటే వాళ్ళు కూడా ఎవర్రా. అవునా, ఇప్పుడు ఏం చేద్దాంరా, మరి ఎవరిని అడుగుదామరా, మన సించాన్ని ఎలా కాపాడుకుంటాంరా, నాకు కూడా అది తెలియట్లేదు. అరే అరే ఉండి వాతావరణం ఇలా మారిపోయిందేంట్రా, నార్మల్ ఎండ ఎక్కేసింది, అరే ఇప్పుడు ఎవరైనా ఇస్తారా చెప్పురా మైకేల్. నాకు అదే అర్థం కావట్లేదురా అంత కూడా. సరే సరే పద, నువ్వు ఎవరు పడితే వాళ్ళని గుద్దేస్తున్నావు కానీ, అరే ఒక్క నిమిషం బ్యాక్రా, ఒక్కసారి వెనకాతలకిరా. ఏరా బ్యాక్ ఎందుకు రమ్మంటున్నావు, అయినా నువ్వు మన ఫాస్ట్గా వెళ్ళాలి. అరే అక్కడ చూసావా నువ్వు గుద్దిన కారు, కారు ఎలా మారిపోయిందా కలరు. అరే కారు ఏంటి కలర్ ఎలా ఉంది, మనం గుద్దినప్పుడు ఏ కలర్ ఉందిరా. అరే నాకు కూడా అదే అర్థం కావట్లేదు, ఎలా మారిపోయిందో, మనం గుద్దినప్పుడు ఇంకొక కలర్ ఉండేది, ఇప్పుడు గోల్డ్ కలర్లో అయిపోయిందేంటి. అరే గోల్డ్ కలర్ అంటా వింట్రా, ఇదేమైనా గోల్డ్ కారే ఏంటి నాకు తెలిసి. అవునరా ఇది గోల్డ్ కారే, ఓరి నాయన ఎలా ఇలా సాధ్యం నాకు అర్థం కావట్లేదు. అవునరా మైకేల్ నాకు అసలు అర్థం కావట్లేదు, ఎలా ఎలా అయిందో, ఫాస్ట్గా ఒకసారి వెళ్ళి చూద్దాం ఇంకొక కారుని ముట్టుకొని. ఈ కారుని గుద్దిన వెంటనే ఈ విధంగా మారిపోయింది కదా, ఈ కారుని కూడా ఒకసారి ముట్టుకొని చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. అరే ఈ కారు కూడా మారిపోయిందా, ఊరి నాయన ఏంట్రా ఇలా మారిపోతున్నాయి, నేనేం ముట్టుకుంటే అది. అయ్యో బాబోయ్ ఎలా రా ఇది నాకు అస్సలు అర్థం కావట్లేదు. అరే నన్ను కూడా ఒకసారి ముట్టుకో, నేనేమైనా మారిపోతానేమో చూద్దాం, ఒకసారి రారా ముట్టుకోరా. అరే నిన్ను ముట్టుకుంటే ఎలా మారుతావరా నాకు అర్థం కావట్లేదు, రారా ఒకసారి ముట్టుకోరా. సరే సరే ఒకసారి ముట్టుకొని చూద్దాం, నువ్వు కూడా మారుతావేమో. సరే సరే మరి రా ఫాస్ట్గా వచ్చి ముట్టుకో. అరే నువ్వేం మారట్లేదే, ఈ కార్లు ఎలా మారుతున్నాయరా, వాళ్ళు కలర్లు పెట్టుకున్నారేమో, ఒకసారి ఈ కారును ముట్టుకొని చూద్దాం, అప్పుడు తెలిసిపోతుంది మారుతుందో లేదో అని. అరే ఈ కారు కూడా మారిపోయిందిరా, ఓరి నాయన నాకైతే అసలు అర్థం కావట్లేదురా, ఎలా ఇలా మారుతున్నాయి ఏంటో. అయ్యో బాబాయ్ ప్యూర్ గోల్డ్ రా, అది కాకుండా గోల్డ్ కార్స్ అంటే మామూలు విషయం కాదు, నేను ఇంతకు ముందు చూడడమే కానీ ఒక్కసారి కూడా ఈ విధంగా అవుతుందని అనుకోలేదు. అయ్యో
అక్క సారీ అక్క అనుకోకుండా తోసేసాను, తప్పదక్క, మరి నేను ఉన్న పొజిషన్ లో అలా చేయక తప్పదక్క. మైకేల్ అర్జెంట్ గా ఫాస్ట్ గా మనం ఎంత ఫాస్ట్ గా వెళ్ళైతే అంత ఫాస్ట్ గా వెళ్ళి మన సించర్ గాని రికవర్ చేయాలరా ఈ గోల్డ్ కార్స్ తో. అలానే నేనైతే ఒక రెండు గోల్డ్ కార్స్ అయితే ముట్టుకొని చూస్తాను, అప్పుడైతే నువ్వు ఆ గోల్డ్ కార్స్ తీసుకెళ్లి మన సించర్ గాని బాగు చేయాలరా. ఆ సరేరా, అందు కూడా ఖచ్చితంగా అదే విధంగా చేస్తాను. కానీ నువ్వెక్కడ వెళ్తావురా? నేను ఎక్కడికి వెళ్తానో తర్వాత విషయం, కానీ నీ గొంతు ఎందుకు ఇలా మారిపోయింది? ఏమోరా నా గొంతు పట్టేసింది. సరే సరే కానీ ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఏం చేయాలంటే నువ్వు ఇప్పుడు ఇక్కడ నేను ఇంకొక కారు కూడా పెడతాను, ఆ రెండు కార్లు తీసుకెళ్లి నువ్వు అర్జెంటుగా మన సించాన్ని బాగు చేయసారేనా? ఎవరో ఒకరిని ఫోన్ చేసి పిలిచి నువ్వు పట్టుకెళ్ళసారేనా? ఇదిగో ఈ కారు కూడా పట్టుకెళ్ళు. ఆ సరే సరే రా, వాషిగా నువ్వు ఆ కారును ముట్టుకొని చూడు. ఓరి నాయనో, ఈ కారు కూడా మారిపోయింది. అయ్యో బాబోయ్, ఎలా ఈ వరం నాకు వచ్చింది? ఏమైనా ఆ బాబాయ్ టీ కొట్టు బాబాయ్ ఉన్నాడు కదా, ఆ బాబాయ్ మహిమేం కాదు కదా? ఏమోరా, అతనే కదా ఇందాకలా తదాస్తు అని అన్నాడు, ఖచ్చితంగా అతని పనే అయి ఉంటుంది. అవునా, ఖచ్చితంగా అతని పనే అయి ఉంటుందా? ఓరి నాయన, నాకు అసలు అర్థం కావట్లేదు, అతను ఏమైనా దేవత సమానమా ఏంటో నాకు అర్థం కావట్లేదు. అయ్యి ఉండొచ్చురా, ఖచ్చితంగా అతను దేవత అయ్యి ఉండొచ్చురా, ఎందుకంటే అతను అలా చెప్పడం వల్లే కదరా నువ్వు ఈ విధంగా అయ్యావు. అవునరా అవునరా, అతను అలా చెప్పడం వల్లే నేను ఈ విధంగా అయ్యాను, లేకపోతే అయ్యేవాడిని కాదు. ఆ సరే సరే రా పాషిగా, నీ పని నువ్వు చెయ్యి, నా పని నేను చేస్తాను. నేను అర్జెంటుగా సించాన్ గాని చూసుకుంటా సరేనా? ఆ సరే సరే రా, నువ్వు సించాన్ గాని జాగ్రత్తగా చూసుకో, ఆ కార్లు అమ్మేసి సించాన్ గాని రికవర్ చేయి. నేను ఒక పని మీద వెళ్తున్నాను, ఆ పని చూసుకున్న తర్వాత నేనైతే ఫోన్ చేస్తాను. అమ్మయ్యా, మొత్తానికి బాబాయ్ దగ్గరికి వచ్చేసాను. బాబాయ్ బాబాయ్, మీరు ఇక్కడ చూసారా నా కారు గోల్డ్ కలర్లో ఎలా మారిపోయిందో? చూడండి బాబాయ్ చూడండి, మీరు అన్న మాటతోనే నా కారు ఈ విధంగా మారిపోయింది బాబాయ్, మీరు ఏ మాట అన్నారో కానీ. అరే మాయమే పేరేంటి? ఓరి నాయనో, ఈయన ఏమైనా దేవత ఏంటి? ఖచ్చితంగా ఈయనైతే నాకు తెలిసినంత వరకు దైవ సంపూర్ణుడు, అందుకే నాకైతే ఈ విధంగా జరిగింది. ఈయన కనిపించట్లేదు కూడా. మాయమైపోయారంటే ఖచ్చితంగా ఈయన దేవుడు అయ్యి ఉంటారు. ఓరి నాయనో, నాకు ఈ విధంగా ఎందుకు తగిలారు? ఈయన నన్నే ఎందుకు ఈ విధంగా ఎంచుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ దేవుడా, థ్యాంక్ యూ సో మచ్, మీరు ఈ విధంగా నా దగ్గరికి వచ్చి ఈ విధంగా సహాయం చేసినందుకు, మా సించానికి ఏమి కాకుండా చూసినందుకు, మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేని దేవుడా, మీకు ధన్యవాదాలు. ఆ బాబు, మొత్తానికి వచ్చేసారా? ఇంక లేట్ చేయకుండా పని స్టార్ట్ చేయండి. అయినా మీ పేమెంట్ అంతా చెప్పండి, ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తాను ఇప్పుడే. మా పేమెంటా? మా పేమెంట్ అందరికి కలిపి 2 లక్షలు ఇవ్వండి, ఎందుకంటే చాలా అంటే చాలా పెద్ద పని కదా. మాకు 2 లక్షలు ఇచ్చారంటే మొత్తం ఫినిష్ చేసి వెళ్ళిపోతాం ఇప్పుడే. ఓకే బాబు, 2 లక్షలే ఇంకర్మా, 5 లక్షలే ఇస్తాను ఇప్పటికిప్పుడే. నాకు 1 గంట 2 గంటల్లో అయిపోవాలి ఎలా అయినను, సరేనా? సరే బాబు సరే, అదే విధంగా చేస్తాను. 5 లక్షలు ఇస్తానంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంక లేట్ చేయకుండా పని స్టార్ట్ చేసేస్తాము. ఫ్రెండ్స్, మొత్తానికి మీరు ఇక్కడ చూసారు కదా, నా డ్రెస్సింగ్ కానీ, ఇక్కడ కారు కానీ, రోజ్ రాయల్స్ టైప్లో ఉన్న కారు కానీ, బంగారం కలరే అంతా, నా షర్ట్ నుంచి నా షూలేస్ వరకు అంతా బంగారమే. అది కాకుండా ఇప్పుడు నేను చెప్పిన పని కూడా కంప్లీట్ అయిపోయింది. అది ఏం పనో మీకైతే షించాను, డోరేమాను, మన మైకులు ఉన్నారు కదా, వాళ్ళతో పాటే మీకు కూడా చెప్తాను. పదండి లేట్ చేయకుండా వాళ్ళని కూడా తీసుకొచ్చేద్దాం. కానీ నేను ఇప్పుడు ఓపెన్ చేసింది ఏంటో మీకు తెలిసిందంటే ఖచ్చితంగా మీరైతే ఆశ్చర్యపోతారు, మన సించానాలతో పాటు మీకు కూడా చెప్తాను, ఖచ్చితంగా మీకైతే ఆశ్చర్యం వేస్తుంది, ఎందుకంటే ఆ విధంగా నేనైతే చేశాను. ఏదో ఒక విధంగా సించాన్ని, డోరేమాన్ని, మైకేల్ ని అయితే ఎక్కించేశాను. రే సించాన్, ఇప్పుడు నీకు ఎలా ఉందిరా, ఒంట్లో బాగుందా? సూపర్ గా ఉందంది ఇక్కడ బాబు, చాలా అంటే చాలా బాగుంది. కానీ మీకు అంత గోల్డ్ కార్ ఎక్కడదంది ఇక్కడ బాబు, ఎక్కడది? నాకు అసలు అర్థం కావట్లేదు. అదంతా చాలా అంటే చాలా పెద్ద కదరా, నీకు తర్వాత చెప్తానులే. కానీ ఇప్పుడైతే మనం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన పని దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఏంటంతకడు బాబు ఇంపార్టెంటా? ఎక్కడికంతకడు బాబు చెప్పండి, అంతకడు బాబు చెప్పండి. చెప్పడం ఎందుకురా, ఇదిగో లెఫ్ట్ సైడ్ చూస్తున్నావు కదా, మనమైతే ఒక మంచి షోరూమ్ అయితే ఓపెన్ చేసాము. ఫ్రెండ్స్ మీరైతే చూడాలని ఉందా, అదిగోండి మనమైతే చాలా అంటే చాలా మంచి షోరూమ్ అయితే ఓపెన్ చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగుందో, ఆ లోపల కార్స్ కనుక మీరు చూసారంటే మీకైతే మైండ్ పోతుంది అంత బాగుంటాయి. ఇదిగోండి ఇక్కడ ఫ్రంట్ చూసారు కదా, స్పోర్ట్స్ కార్స్ ఎలా ఉన్నాయో, అది కాకుండా గోల్డ్ కలరు మీకైతే లోపల ఉన్నదంతా చూపిస్తాను. ఇదిగోండి రోజ్ రాయల్స్, బుగాటి, అన్ని కార్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ నేనైతే ఎవరికి గోల్డ్ కలర్ కావాలంటే వాళ్ళకైతే గోల్డ్ కలర్ కార్ ఇస్తాను, ఎవరికి ఎలా కావాలనుకున్నా నేనైతే అదే విధంగా ఇస్తాను. ఎందుకంటే నాకున్న శక్తిని యూజ్ చేసుకుని నేనైతే ఈ విధంగా అమ్ముతున్నాను. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు ఈ డబ్బులతో, నాకు ఇప్పుడు వచ్చిన డబ్బులతో నేనైతే పేద ప్రజలందరికీ డబ్బులైతే పంచుతాను. ఇదైతే నేను అసలు మర్చిపోలేని విషయం. కానీ ఆ దేవుడు ఏ విధంగా వచ్చాడో కానీ నాకైతే ఇంత మంచి లైఫ్ ప్రసాదించినందుకు థ్యాంక్ యూ సో మచ్ దేవుడా. షించాన్ ఎలా ఉన్నాయిరా కార్లు నిన్ను? సూపర్ గా ఉన్నాయి అంతకడు బాబు, ఇంత సూపర్ గా ఉన్నాయి అంతకడు బాబు. అబ్బా బాబా, గోల్డ్ కలర్ అంటే మామూలు విషయం కాదు కదా అంతకడు బాబు.
రే అంత కూడా ఏంట్రా అంత కూడా నాకు తెలియకుండా షోరూమ్ ఎప్పుడు పెట్టేశావు అసలు అర్థం కావట్లేదు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అదేం లేదురా మైకిల్ అందరికి సర్ప్రైజ్ గా చెప్దామని చెప్పేసి నేనైతే ఆగానురా అంతే మన వ్యూవర్స్ ఉన్నారు కదా వాళ్ళకి కూడా నేను ఎవరికి చెప్పలేదు ఇది సర్ప్రైజ్ గా ప్లాన్ చేశాను చూసావా ఎలా మెరిసిపోతుంది ఒక్కొక్కటి ఇప్పుడు నేను డోరేమన్ చించన్ గడైతే రైడ్ కి వెళ్తాం నువ్వు ఇక్కడే ఉండరా మైకిల్ సరేనా ఆ సరేరా అంత కూడా జాగ్రత్తగా వెళ్ళొచ్చేయండి సరేనా కార్ సౌండ్ ఏంటబ్బా ఇంత దారుణంగా వస్తానని మీకైతే అనిపించవచ్చు కార్ అయితే మామూలు కారు కూడా కాదు సూపర్ కార్ అది కూడా బుగాటిలో ఇంకొక రకమైన కారు మామూలుగా ఉండదు కారుతో అయితే ఇదిగోండి ఇక్కడైతే మీకు కారు స్పీడ్ కూడా చూపిస్తాను రే సింజాన్ కార్ నచ్చిందా ఆ సూపర్ గా నచ్చిందా అంతకుడు బాబు ఎందుకు నచ్చు చెప్పండి సూపర్ గా ఉంది కార్ అయితే ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చిందా నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ అలానే కామెంట్ కూడా చేయండి సరేనా మరి మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాబాయ్ నన్నైతే అంతకుడు బాబు కాపాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని పెట్టండి సరేనా